ముందుగా అందరికీ నమస్కారం అండి. నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడారు కదా కాపుల గురించి, తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసం బాగా తింటారు, మందు బాగా తాగుతారు. ఈయన ఒక సామాజిక వర్గంలో పుట్టాను అని చెప్పారు. ఏ సామాజిక వర్గంలో పుట్టారండి? ఈయన ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టిన ఆయనే కదా. మరి అలా పుట్టిన ఆయన కాపుల్ని తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసం బాగా తింటారు, అదేవిధంగా ముందు ఎక్కువ తాగుతారు. మీలా ఏసీ రూమ్లో కూర్చొని తాగలేదు కండి? మీలా ఏసీ రూమ్లో కూర్చొని తాగడం లేదు కదా. మాంసం తింటారో? అందరూ తింటారో, మీరు తింటారో, మీకు కోరింది ఇష్టమైంది తెచ్చుకు తింటారో. మేము అలా తినలేం కదా, మాకు ఉండాలంటూ మేము తింటాం. మీకు ప్రజాసొమ్ముతో తినటం బాగా అలవాటైపోయింది. మేము పనిచేసి కష్టపడి తింటాం. అది ఒకరు పొట్ట కొట్టకుండా తింటాం. మీలా ఒక జనం పొట్టలు కొట్టి తినటం అనేది మేము ఉండదండి. ఆవేశపడతాం దేనికి? మా కులాభివృద్ధి కోసం. దేనికైనా మా కులానికి న్యాయం చేసుకోవడానికి కోసం, మా కులాన్ని ఎవరైనా గించపరిచినా చేసినా దేనికి? అదేవిధంగా ఎవరు ఏదన్నా కులాన్ని గించపరిచి మాట్లాడినా చేసినా ఆవేశపడతాం. అది కాపు వాళ్ళ లక్ష్యం. మీరు ఒక కాపే, ఒక కాపు అయి ఉండి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉండి, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి, మంచి హోదాలో ఉన్నామని కాపులు ఆవేశపరులు, తెలివి తక్కువ వాళ్ళు, మాంసం బాగా తింటారో, ముందు బాగా తాగుతారో అని చెడు వ్యాఖ్యలు చేయకూడదండి. సరే, తెలివి తక్కువ వాళ్ళే, ఆ తెలివి తక్కువ వాళ్ళు ఓటైపోతే మీరు గెలుస్తారా? మీరు ఆ కులాన్ని, ఆ తెలివి తక్కువ వాళ్ళే మీరు వెళ్ళి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఓట్లు అడుగుతారు ఎందుకండి? మరి ఆ తెలివి తక్కువ వాళ్ళతో మీరు వెళ్ళి ఓట్లు అడగటం ఎందుకండి? సరే, ఆవేశపడతామండి. సరే, మీకు వేయకూడదని ఆవేశపడితే మీరు గెలుస్తారా? మీకు ఆ పదవులు వస్తాయా? ఏదో అధికారంలో ఉన్నామని మాట్లాడకూడదండి. అధికారం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పోయేది. కులం అనేది మన జీవితాంతం ఉండేదండి, జీవితాంతం మన సచ్చే వరకు కూడా ఉంటుంది. నువ్వు ఎవరు అని చెబుతా, నీది ఎవరు అని అడిగితే ఏం చెబుతారో, మనిషి అని చెబుతారు. అది మీ లక్షణం. మేము కాపు అని చెబుతామండి, ఎందుకంటే మేము కాపుగా పుట్టాం, కాపుగానే చస్తాం. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏమని పుట్టిస్తారండి? కాపు అని రాస్తారు. మీకు ఆ కాపు అన్నది లేకపోతే మీకు ఏ క్యాస్టు చేయదండి. మీకు ఏ పని కూడా, మీకు ఏదైనా కావాలన్నా కాపు అన్నది ఒక ముద్ర కావాలి. మీకు ఓటేయాలన్నా కాపు వాడు కావాలి. ఆవేశపరులు అంటారో, మరి ఈ ఆవేశం లేకపోతే కాపు కులాన్ని
మరి ఎందుకండి మా తక్కువ చేసి మాట్లాడతారా? మిగతా క్యాస్ట్ల వాళ్ళు కూడా తక్కువ చేసి మాట్లాడతారు. మరి వాళ్ళని మాట్లాడరా, ఆవేశపరులను తెలివి తక్కువ వాళ్ళు ముందు బాగా తాగుతారో మాంసాలు ఎక్కువ తింటారని. ఎందుకంటే కాపులంటే లోకువ. మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తాకి కాపులు కావాలి. మీకు ఏదైనా ఆపదొచ్చిందంటే అడ్డంగా నిలవాలంటే కాపు కావాలి. కాపు అంటే ఏంటండి? మీరు కాపు చరిత్ర తెలుసుకుని మాట్లాడండి. ఏదైనా కాపు చరిత్ర చదివారా? మీరు చదివితే ఇట్లా మాట్లాడరండి. అంబటి రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు వచ్చి ఒక కాపు కమ్యూనిటీకి చెందిన ఆయన. అవనగడ్డ నియోజకవర్గంలోని బంలా చెరువు అన్న గ్రామానికి చెందిన వ్యక్తి. నేను అదే అవనగడ్డ నియోజకవర్గానికి కాపు జనసేవా సమితి అధ్యక్షుడిని. నేను కాపు అని గౌరవంగా చెప్పుకుంటా. మీరెందుకు చెప్పుకోరండి? మీకు కాపులు అంటే చులకనా? మీరు అట్లా మాట్లాడితే మాత్రం కాపు జనసేవా సమితి ఊరుకోదండి. కాపులందరూ తెలివి తక్కువ వాళ్ళు అంటున్నారు కాబట్టి, తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే మీరు ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు. అదే కాపు కులం అనేది మీకు లేకపోతే మీరు మనిషే కాదు, మీకు కులమే లేదు. మీరు ఆ కాపు కులాన్ని అడ్డం పెట్టుకునే ఏ ఆట అన్నా ఆడుతున్నారు. ఇట్లా వాగినట్లయితే, కాపు కులం గురించి తప్పుగా మాట్లాడినట్టయితే ఎవరు చూస్తూ ఊరుకోరండి. ఎందుకంటే 30% ఉన్నారండి కాపులు. ఆ కాపుల్లో నుండి వచ్చిన ఆయనే అంబటి రాంబాబు గారు. మీరు ఒక సన్నాసిలాగా మాట్లాడారు. ఒక కాపు అయ్యుండి, కాపు వర్గానికి చెందిన వ్యక్తి అయ్యుండి, కాపులు తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసం బాగా తింటారు, ముందు బాగా తాగుతారు. మీరు తాగరా? తాగుతారు. మాంసం మీ ఇష్టం వచ్చింది తెప్పించు తింటారు. జింకని, కోడని, కుక్కని ఏదైనా తింటారు. అధికార పార్టీలో ఉండేటప్పటికి నోరు అంత బాగా ఎందుకు వస్తుందండి కాపుల గురించి? మీరు కాపు కాదా? కాపు కాని వ్యక్తి అట్లా మాట్లాడతాడు. కాపుల చరిత్ర తెలుసుకోండి అండి. మీరు ముందు నా వయసు 27 సంవత్సరాలు. కాపుల చరిత్ర నాకు ఒకంతే తెలుసు. పూర్తిగా అది అర్థమైతే మీరు మాట్లాడిన ప్రెస్ మీట్కి చెప్పు తీసుకు కొట్టేవాడిని కొట్టించేవాడిని కూడా. ఆవేశపరులం కదా, కాపు కులాన్ని గింతపరిచినట్టు మాట్లాడారు. చెప్పు తీసుకు కొడతా ఇంకోసారి కానీ కాపు కులం గురించి కానీ మాట్లాడినట్టయితే. అది మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని నోటి మాట జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందండి అంబటి రాంబాబు గారు. మీకు కాపులంటే అంత సులకనైపోయిందండి. వంగవీటి మోహన్ రంగా గారు కాపు కులం తరపునే కదా పోరాడి చేసింది. ఆయన ఒక కాపు కులానికే కాకపోయినా అన్ని సామాజిక వర్గాలకే అండగా నిలిచాడు. మరి ఎందుకని ఆయన కాపు కుల దైవంగా భావిస్తారో?
అధికార పార్టీలో ఉన్నామని ఏది మాట్లాడితే చలామణి అవుద్దంటే కుదరదు. కాపుల గురించి తప్పుగా మాట్లాడితే కాపులు ఎవరు చూస్తా ఊరుకోరు, పిచ్చి కుక్కను బాగినట్టు పోతారు. నేను ఒక నియోజకవర్గానికి అధ్యక్షుణ్ణి. ఇవాళ మీరు మా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇట్లా మాట్లాడారని బాధతో ఈ వీడియో పెడుతున్నాను. నా పేరు బచ్చు చిన్నరామాన్యుడు నాయుడు, అంటే కాపు. కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని, ఒక కాపుకే పుట్టాను, ఒక కాపు కులాన్నే ప్రేమిస్తాను, సచ్చే వరకు ప్రేమిస్తా, సచ్చినాక కూడా ప్రేమిస్తా. మీరు ఆ దృష్టిలో ఏమన్నా చేయగలుగుతారా? మీకు రాజకీయంగా ఎదగాలి అంటే కాపులను తిట్టాలి. అంటే మీరు కాపులే ఓట్లేస్తే మీరు గెలవలేదండి. మీరు కాపు కులం ఓటేస్తేనే మీరు గెలిచారు, మంత్రి పదవులోకి వెళ్ళారు. అటాని మిగతా కులాలకు వేయలేదని మాట్లాడతల్లా, అందరూ వేస్తారు. ఎక్కువ మన అనుకుని వేస్తారు. అది ఎవడంటే మన కాపు అన్న ఫీలింగ్ మన కాపాడు అని, మన కాపాడికే ఉంటుందండి, ఉండి మన కాపాడే ఎక్కువ ఓటేస్తాడు మీకు. అది గుర్తుపెట్టుకోండి రాంబాబు గారు, అమ్మటి రాంబాబు గారు. ఇంకోసారి కాపుల గురించి తప్పుగా మాట్లాడినట్టయితే కాపు జనసేవా సమితి ఊరుకోదు. నేను దానికి కాపు జనసేవా సమితి కింద అవనగడ్డ నియోజకవర్గానికి అధ్యక్షుణ్ణి. మీరు అవనగడ్డ నియోజకవర్గానికి రావాలి అంటే జాగ్రత్తగా మాట్లాడండి కాపుల గురించి. కాపుల గురించి తప్పుగా మాట్లాడితే అవనగడ్డ నియోజకవర్గంలోనే కాలు అడుగు పెట్టలేరు. నేను దేనికైనా తెగిస్తా, నాకు ప్రాణం అంటే లెక్కలేదు. ఆఖరికి నాకు ప్రాణం పోయినా నాకు పర్వాలా. అది నా కులం గురించి పోయిందంటే నేను బాగా ఆనందపడతా. కాపు కులం గురించి తప్పుగా మాట్లాడితే నేను ఎంత దూరమైనా వెళ్తాకి సిద్ధం, అవసరమైతే మిమ్మల్ని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. అంబటి రాంబాబు గారు, ఇది మీకే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఇది గుర్తుపెట్టుకోండి, కాపులను కానీ గింతపరిచినట్టు ఉండటమైతే మీకు మంచిగా ఉండదని చెబుతున్నా. నమస్కారం.